శ్రీమన్ మహాగణాధిపతి అయిన నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభస్వాగతం. 6వ తారీఖు జూలై మాసము. ఈరోజు పంచాంగం గురించి వివరంగా తెలుసుకుందాం. జూలై గురువారము, బృహస్పతి వాసరహ అంటారు. 6/7/2023 శ్రీ శోభకృతనామ సంవత్సరం. ఆషాఢమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం. పునర్వసువు కార్త రాత్రి 3:49 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:34 నుండి సూర్యాస్తమయం సాయంత్రం 6:35 వరకు. తిది బహుళ తదియ, పగలు 10:38 వరకు. తదుపరి చవితి. నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఉదయం 7:19 వరకు. తదుపరి తనిష్ట. యోగం విష్కంభ యోగం. ఉదయం 8:35 వరకు. తదుపరి ప్రీతి యోగం తెల్లవారుజామున 5:31 వరకు. ఆ తదుపరి ఆయుష్మాన్ యోగం. కరణం భద్రకరణం పగలు 10:38 వరకు. తదుపరి బాలవకరణం. శుభ సమయాలు ఉదయం 8:00 నుంచి 9:30 వరకు, తిరిగి సాయంత్రం 3:40 నుంచి 4:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. యమగండం ఉదయం 6:00 నుంచి 7:30 వరకు. దుర్ముహూర్తం పగలు 9:54 నుంచి 10:46 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:07 నుంచి 3:59 వరకు. వర్జ్యం పగలు 11:02 నుంచి 12:31 వరకు. అమృత గడియలు రాత్రి 7:57 నుంచి 9:26 వరకు. జూలై 6 గురువారం, మేషరాశి. ఈ యొక్క మేషరాశికి జాతకరీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు అద్భుతమైన రోజుగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తారు. దాంపత్య జీవితానికి సంబంధించి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహా కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభము, రాజకీయ నాయకులకు పై అధికారుల యొక్క మెప్పు పొందడానికి, ప్రజల యొక్క ఆదరణ లభించడానికి ఈరోజు అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. తోడపుట్టిన వారితో సఖ్యతగా మెలగండి. మరియు సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందే అనుకూలత కూడా ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి.